కృష్ణరాజు గారి విషయంలో ప్రవర్తించినటువంటి అనైతికం. ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్ నుంచి లాక్కు వచ్చి ఒక ఎంపీని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి చేశారంటే ఇంక అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు, నచ్చలేదు. ఆయన తాలూకు చేసినవి ఏవో తప్పులు ఉన్నాయి అనుకుంటే చట్టప్రకారం కేసులకు వెళ్ళండి, చట్టప్రకారం కేసు పెట్టండి, రిమాండ్కి పంపించండి. అది కానీ ఇది కక్షాధిపతిగా నన్ను అన్నావు కాబట్టి నన్ను ఉన్నాడు ఎవడో మిగలడానికి వెళ్ళలేదు, తీసుకొచ్చాడు ఆయన కాళ్ళు వాజ్పేయిలా కొట్టారండి. సొంత పార్టీ నేతలే వైసీపీపై వ్యతిరేకించారు, ప్రజల్లో కూడా సేమ్ వ్యతిరేకత వచ్చి ఈరోజు రిజల్ట్కి కారణమైంది. ఆయన 5 సంవత్సరాల కాలంలో ఆయన్ని అసెంబ్లీ నియోజకవర్గానికి రాకుండా చేసి, ఎందుకంటే ఆయన అసెంబ్లీకి కొత్త కేసులు పెట్టాడు అక్కడ కేసులు ఆయన ఎందుకంటే కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుని అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూసినట్లయితే వైసీపీ 14, టీడీపీ 120, జనసేన 18, బీజేపీ 7. అంటే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటి స్థానాలు ఇవి. సో మనం ఫైనల్ గా అయితే చూసుకోవచ్చు, ఇటు మనం ఎంపీసీస్ విషయానికి వస్తే టీడీపీ 13 ట్రెండ్ అవుతోంది, జనసేన 2, బీజేపీ 1. ఇక కాంగ్రెస్ ఎంపీసీస్ లో చూసుకున్నట్లయితే అసలు ఖాతా తెరవలేదు. ఇటు ఎమ్మెల్యే సీట్స్ చూసుకున్నా అటు కూడా ఖాతా తెరవని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్.